బంగాళాదుంపల్ని ఈ విధంగా రౌండ్ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకొని స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండి బంగాళాదుంప కాంబినేషన్తో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం ముందుగా బంగాళాదుంప తీసుకొని బంగాళాదుంప పైన ఉన్న చెక్కు తీసేసిన తర్వాత మనం బంగాళాదుంపని పొటాటో చిప్స్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలన్నిటినీ నీళ్ళల్లో వేసుకోండి. నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సార్లు ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని వంచేసుకోవాలి. వంచేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనం పిండి కలుపుకుందాము. మామూలుగా మనం బోండాలు తయారు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్య పిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాము వేసుకోండి. 1/4 చెంచా వరకు వాము వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కారం అలాగే కొంచెం పసుపు 1/4 చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. మరీ నీళ్ళగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా బజ్జీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న బంగాళాదుంప స్లైసెస్ని ఈ విధంగా రౌండ్గా షేప్తో కట్ చేసుకుంటున్నానండి. రౌండ్ షేప్తో రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఈ మిగిలిన స్లైస్ ఉంది కదా, ఆ రిమైనింగ్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని నేను కుర్మాలోకి యూజ్ చేసుకుంటాను. ఈ విధంగా మంచిగా అన్నిటినీ రౌండ్ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఏ స్లైసెస్ అయితే కట్ చేసుకున్నారో పెద్దవి వాటితో తయారు చేసుకోవచ్చు ఇలా అన్ని. ఇప్పుడు బాండీలోకి బజ్జీలు వేసే ముందుగా ఇందులోకి కొంచెం వంట సోడా అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ రౌండ్ రౌండ్ చక్రాలని ఇప్పుడు మనం పిండిలో ముంచుకొని, నూనె కూడా మనకి కాగే ఉంటుంది కాబట్టి నూనెలో వేసుకొని వేయించుకోవటమే. ఈ విధంగా అన్నిటినీ వేయించుకోండి. మనం బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి కరకరలాడుతూ కూడా ఉంటాయి, టమాటా కచ్చప్తో చాలా ఇష్టంగా తినేసేయచ్చు. మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బజ్జీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.